కుండీల్లో గాని ఇంటి ఆవరణలో ఏ కొద్దిపాటి ఖాళీ స్థలం దొరికినా అందరూ ఇష్టంగా పెంచుకునే కూరగాయ వంగ రైతులు పొలం గట్లపైన వంగ మొక్కలను పెంచుతుంటారు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలు వంగ సాగుకు అనుకూలం అన్ని రకాల నేలల్లోనూ సంవత్సరమంతా సాగు చేయబడుతూ రైతుకు నిత్యం ఆదాయాన్ని సమకూర్చే పంట ఇది వంగకు చీడపీడల బెడద చాలా ఎక్కువ నాటింది మొదలు చేతికొచ్చే వరకు పలు రకాల పురుగులు తెగుళ్ళు ముఖ్యంగా కాయతొలుచు పురుగులు ఆశించి దిగుబడులను నాణ్యతను తగ్గించి వేస్తాయి వంగసాగు లాభదాయకంగా ఉండాలంటే స్థానిక డిమాండ్కు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవడంతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టాలంటూ వంగసాగులో మెళుకువలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా టెక్కలు ఉద్యానవనాధికారి సిహెచ్ చంద్రశేఖరరావు వంగ పంట అనేది ఎక్కువగా సాగు అవుతూ వస్తుంది విత్తే సమయాన్ని మనం గమనించినప్పుడు శీతాకాల పంటల్లో అక్టోబర్ నవంబర్లో నాటుకోవడం జరుగుతుంది మరి అనువైన నేలని గమనించినప్పుడు బాగా నీరు ఇంకే నేలలు అనుకూలమైనవి రకాలని గమనించినప్పుడు ముందుగా వాటి ఆకారం బట్టి రౌండ్ రకాలు లాంగ్ రకాలు ఉంటాయి అదేవిధంగా రంగు బట్టి పచ్చ రకాలు పర్పుల్ రకాలు ఇలాంటివి కూడా ఉంటాయి మరి సంకరజాతి రకాలని గమనించినప్పుడు ఓదారంగు రకాలు ఏవైతే ఉన్నాయో అర్క నవనీత్ కానీ పోస హైబ్రిడ్ ఆరు ఉత్కర్ష మోహిని వంటి రకాలు ఓదారంగు రంగు పొడవ రకాలు వీటిని కొంచెం చూసినప్పుడు పోస హైబ్రిడ్ ఐదు గులాబీ యుఎస్ వన్ సెవెంటీ టూ వంటి రకాలు పచ్చటి పొడవ రకాలను గమనించినప్పుడు మనకి గ్రీన్ లాంగ్ హరిత హర్షిత రకాలు మరి పచ్చటి గుండ్రట రకాలు మనం గమనించినప్పుడు గ్రీన్ మోతి వంటి రకాలు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి వీటి గుణగణాలను మనం గమనించినప్పుడు భాగ్యమైతే అయితే నూట యాభై నుంచి నూట అరవై ఐదు రోజులు శ్యామల గులాబీ అయితే నూట యాభై నుంచి నూట అరవై రోజుల వరకు ఉంటుంది ఇవి నీటి అద్దడిని కాయతూలు పురుగుని వెరితలను కూడా ఎక్కువగా తట్టుకొని నిలబడి ఉంటే రకాలు వీటి సరాసరి దిగుబడి ఎకరాకి పన్నెండు నుంచి పద్నాలుగు టన్నుల దాకా వస్తుంది పర్పుల్ క్లస్టర్ కానీ పర్పుల్ లాంగ్ కానీ పోస క్రాంతి వంటి రకాలు ఇవి నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై రోజుల వరకు వ్యవధి ఉంటాయి ఈ కాయలు ఓదార రంగు నుంచి ఏర్పడి గుత్తులుగా ఏర్పడడం ఆకర్షణీయమైనటువంటి ఆకుపచ్చ తొడుమిని కలిగి ఉంటాయి ఇవి ఎకరాకి పన్నెండు నుంచి పదహారు టన్నుల దాకా దిగుబడి ఇచ్చే అవకాశాలు ఉన్నటువంటి రకాలు విత్తన మోతాదని మనం గమనించినప్పుడు సూటి రకాలకైతే రెండు వందల అరవై గ్రాములు సంకరజాతికి అయితే నూట ఇరవై గ్రాములు విత్తనం ఒక ఎకరాకి సరిపోతుంది నారుమడి పెంపకాన్ని మనం గమనించినప్పుడు ఆరు అంగుళాలు ఎత్తు ఉండే నాలుగు మీటర్ల పొడవు ఒక మీటర్ వెడ వెడల్పు సైజు గల నారుమలను తయారు చేసుకోవాలి విత్తే ముందు విత్తనాలని యాభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల నీటిలో ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకొని నీడలో ఆరబెట్టి తర్వాత విత్తనాన్ని నాటుకోవాల్సి ఉంటుంది ఈ విత్తనాన్ని నాటే ముందు కూడా మనం కిలో విత్తనానికి మూడు గ్రాముల తైరం లేదా మ్యాంకో జబ్బు అనే మందుతో విత్తన శుద్ధి చేసుకుంటాం మరి ఆ తర్వాత నాలుగు గ్రాములు ట్రైకోటర్మీ విరిడి కల్చర్ను కూడా పట్టించి విత్తుకోవాలి ఈ వర్షాలు ఎక్కువగా ఉండడం లేదంటే కొన్ని నేలల్లో కొన్ని రకాల పరిస్థితుల్లో మాగుడు తెగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది నాడుమలో మాగుడు తెగులు ఏదైతే వస్తున్నప్పుడు నారు యొక్క కాండం ఏదైతే భూమికి టచ్లో ఉంటుందో అది నల్లగా మాడిపోయి మొక్క అంతా కూడా చనిపోవడం జరుగుతుంది ఈ మాగుడు తెగులకి కాపరాక్సిక్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి చెప్పున కలుపుకొని ఈ నారుమడి అంతా తడిచేటట్టుగా అప్లై <coughs> చేసుకోవాల్సి ఉంటుంది నారు పీకడానికి వారం రోజుల ముందుగా ఈ కార్బోఫిరాన్ గులికలను కూడా వంద చదరపు మీటర్లకి <coughs> ఒక రెండు వందల యాభై గ్రాములు వేసుకోవడం వల్ల కూడా మనకి బాగుంటుంది ప్రోట్రేల్లో పెంచే నారు అయితే ఆరోగ్యకరమైన కూడా ఉంటుంది నేల తయారీని గమనించినప్పుడు నేలని నాలుగు నుంచి ఐదు సార్లు బాగా దున్నుకొని చదును చేసుకోవాలి మరి నాటే దూరాన్ని మనం గమనించినప్పుడు పొడవుగా నెటారుగా పెరిగే రకాలకైతే రెండు వరుసల మధ్యలో రెండు అడుగులు మొక్కకి మొక్కకి మధ్యలో రెండు అడుగులు చొప్పున గుబురుగా పెరిగే రకాలకైతే మాత్రం రెండు వరుసల మధ్యలో రెండున్నర అడుగులు పెట్టుకోవాలి మొక్కకి మొక్కకి మధ్యలో అడుగున్నర డిస్టెన్స్ పెట్టుకోవాలి ప్రధాన క్షేత్రాన్ని తయారు చేసేటప్పుడు రెండు వందల కిలోలు చొప్పున వ్యాప్ పిండిని దుక్కులో వేసుకోవాల్సి ఉంటుంది బ్యాక్టీరియా ఎండు తెగులు ఉండే ప్రాంతాల్లో అయితే ఆరు కిలోల బ్లీచింగ్ పౌడర్ను వేసుకోవాలి రసం పీల్చే పురుగులు ఆశించకుండా ఎకరాకి పది కిలోల కార్బోఫైరాడ్ కూడా ఆఖరి దుక్కులో వేసుకోవడం వల్ల కూడా మనకు తొలినాళ్ళలో వీటి తాకిడి అనేది తక్కువ ఉండే అవకాశం ఉంటుంది మరి వంగలో పోషక యాజమాన్యం అని గమనించినప్పుడు ఎకరాకి ఆరు నుంచి ఎనిమిది టన్నుల పశువుల ఎరువుని ఆఖరి దుక్కులో వేసి కలిగి ఉండాలి మరి ఇరవై నాలుగు కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు అంటే ఒక నూట యాభై కిలోల సూపర్ పాస్పేట్ కానీ ఇరవై నాలుగు కిలోల ఇచ్చే ఎరువులు అంటే నలభై కిలోల మ్యూరోటా పొటాష్ కానీ చివరి దుక్కులో వేసుకోవాలి మరి నలభై కిలోల నత్రజని ఏదైతే ఉందో మూడు సమభాగాలుగా చేసుకొని ముప్పై రోజు అరవయో రోజు మరియు డెబ్బై ఐదు రోజు పైపాటిగా వేసుకోవాలి సంకరజాతి రకాలకైతే యాభై శాతం అధికంగా చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది కలుపు నివారణ అంతర్కృషి గమనించినప్పుడు వంగ మొక్క నాటిన ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలలోపు కలుపు విత్తనం మొలకెత్తక ముందు ప్రీఎమర్జెంట్ వీడి సైడ్స్గా పిచ్చికల్ చేసుకుంటాం ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వయసులో ఉన్నటువంటి వంగనారుకి అంతర్కృషి చేసుకోవడం ద్వారా కూడా మనము ఈ కలుపు నివారణ అనేది సాధ్యపడుతుంది వంగలో నీటి యాజమాన్యాన్ని గమనించినప్పుడు శీతాకాల పంటగా ప్రస్తుతం సాగు చేస్తున్న తరగడంలో వారానికి ఒక తడి లేదంటే భూమిలో ఉండే తేమ ఆధారంగా మనం నీరు పెట్టుకోవచ్చు ఈ సస్యరక్షణ యాజమాన్యాన్ని మనం గమనించినప్పుడు ముఖ్యంగా ముందుగా వంగ అనగానే ఈ మొవ్వు మరియు కాయ పురుగు అనేది ఉంటుంది ఇది నాటిన ముప్పై నుంచి నలభై రోజుల నుంచి ఆశిస్తుంది మొక్క పెరుగుదల దశలో మొవ్వుని తర్వాత దశలో కాయల్ని కూడా తులిచి నష్టాన్ని కలుగు చేస్తుంది మరి దీని నివారణకి పురుగా ఆశించిన కొమ్మలు చివరలు వేసి నాశనం చేసి ముందుగా వేప సంబంధితమైనటువంటి ఉత్పత్తులని వాడుకోవడం అనేది శ్రేయస్కరం వాటి ద్వారా తగ్గని ఎడలా మాత్రమే ప్రొఫనఫాస్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి పిచ్చికారి చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఈ రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశిస్తుంటాయి రసం పీల్చే పురుగులు ఆశించినప్పుడు ఆకులు అడుగు భాగాన ఈ రసం పీల్చే పురుగులు చేరి రసాన్ని పీల్చివేయడం వల్ల ఆకులు పసుపు రంగులో మారి పైకి ముడుచుకొని ఎండిపోతాయి బని దీని నివారణకి డైమిథియేటు లేదంటే మెథల్ డెమటాన్ కానీ లేదా ఫిప్రోనిల్ కానీ లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్లు చెప్పున్న పిచ్చికరీ చేసుకోవాల్సి ఉంటుంది తెల్లదోమ అధికంగా ఉన్నట్ల ఎసిఫేటు ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటి కలుపుకొని పిచ్చికారి చేసుకోవాల్సి ఉంటుంది మరి తర్వాత తెగుళ్ళు విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా తెగులు లిటిల్ లీఫ్ అంటారు ఈ తెగులు లేదా లిటిల్ లీఫ్ వచ్చినప్పుడు మొక్కల్లో ఉండే ఆకులు కానీ చిగురులు కానీ గుబురుగా మారిపోయి చిన్నగా మారిపోతాయి పచ్చదోమలో దీని వ్యాప్తి కారకాలు పచ్చదోమ నివారణకి మెథైల్ డెమటాన్ లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచ్చికారి చేసుకోవడం వల్ల ఇది నివారించవచ్చు నారుమడి దశలో నాటడానికి వారం రోజుల ముందుగా రెండు వందల యాభై గ్రాములు కార్బోఫిరాన్ త్రీజీ గులికలు వంద మీటర్లు వేసుకోవడం వల్ల కూడా ఈ పచ్చదోమని మనం కొంతవరకు అరికట్టవచ్చు అదేవిధంగా నాటిన రెండు వారాల తర్వాత ఎకరాకి ఎనిమిది కిలోలు చొప్పున ఈ కార్బోఫిరాన్ గులికల్ని రెండో దఫగా వేసుకోవాలి నాటే ముందు నారువేళ్ళని థౌజండ్ పీపీఎం టెట్రాసైక్లిన్ ద్రావణంలో ముంచి నాటుకోవడం వల్ల కూడా అదేవిధంగా నాటిన నాలుగు నుంచి ఐదు వారాల తర్వాత ఏడు పది రోజుల వ్యవధిలో డైమిథియేట్ లేదా మెథైల్ డెమటాన్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలుపుకొని మూడు సార్లు పిచికారీ చేయడం వల్ల కానీ వీటిని మనం నివారించవచ్చు ఈ వెరుతెగులు గమనించిన వెంటనే తెగులు ఆశించిన మొక్కల్ని ఎప్పటికప్పుడు గుర్తించి నాశనం చేయాలి జబ్రెల్లి కామలం యాభై మిల్లీగ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల ఈ వ్యాధి నిరోధక శక్తి కూడా మొక్కల్లో పెరిగి ఈ ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది ఈ మందులు పిచ్చికరీ చేశాక కూడా డెబ్బై రెండు గంటల తర్వాత మాత్రమే కాయ కోసి రవాణాకి ఇవ్వవలసిన అవసరం ఉంటుంది ఈ రకమైన యాజమాన్య పద్ధతులన్నీ పాటించి వంగలో అధిక దిగుబడి సాధించగలరని ఆశిస్తున్నాం